AP Vyaptanga Hindu Devalayalu Vigrahalapai Dadalu Konasagutune Unnai. Rajamahendravaram, Sriram Nagarloni, Sankatahara Sthiti Siddhi Vinayaka Alayamloni, Upalayamlo Unna, Subramanya Swami Vigrahanni Dvamsam Cheyadanni Nirasistu, TDP Netalu Deekshaku Pilupunicharu. TDP నేతల దీక్షపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అయ్యప్ప స్వామి అందిస్తారు. అయ్యప్ప, రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 125 దేవాలయాలపై దాడులు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక జిల్లాగా పెరిగినట్టు తూర్పుగోదావరి జిల్లాలో కూడా అంతర్వేది రథం దగ్ధం కట్టిన తర్వాత దాడులు జరుగుతున్నాయి. తాజాగా రాజమహేంద్రవరంలోని శ్రీరామ్ నగర్లో ఉన్నటువంటి శ్రీ సంకట హరవర సిద్ధి వినాయక ఆలయంలో ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివార్ల రెండు చేతులను కూడా ధ్వంసం చేయడం కూడా జరిగింది. ఘటన జరిగి 3 రోజులు కావస్తున్నా కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగడం లేదు. దీనికి సంబంధించి కూడా రాజకీయాలకు అతీతంగా ఏదైతే రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఆలయ ధర్మకర్త గణికృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్ష చేపట్టడం కూడా జరిగింది. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో కేవలం ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఈ నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా నలుమల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం కూడా జరిగింది. ఏదైతే ఆధ్యాత్మిక జిల్లాగా పేరుగెంచిన తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 15 చోట్ల దాడులు చేయడం కూడా జరిగింది. అంతర్వేది రథం దగ్ధం కట్టిన తర్వాత దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి గణికృష్ణ మన దగ్గర ఉన్నారు, ఆయన మాటలు తెలుసుకుందాం. చెప్పండి సార్, రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి, తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దాడులు పెరిగిపోతూ ఉన్నాయి, ఈ సుబ్రహ్మణ్య స్వామిలో దాడి ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారు? ఒక అది కావాలని చేసిన దుశ్చర్య కింద మేము భావిస్తున్నాం. ఏదో మనిషి అన్నవాడు ఎవడు చేయడు ఇటువంటి పని అయితే కాబట్టి దేవుణ్ణి అవమానించడం అంటే దైవత్వాన్ని అవమానించడం అంటే తన మనల్ని మనమే అవమానించుకున్నట్టు. దీన్ని జరిగి 3 రోజులైనా కానీ ఇప్పటి వరకు కూడా దోషులు ఎవరు కూడా బయట పెట్టలేదు, బయట పడలేదు. పోలీసు వాళ్ళు చెప్తున్నారు మేము సిన్సియర్గా ట్రై చేస్తున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు సిన్సియారిటీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ మీరు రిజల్ట్ కావాలి కదా, దోషులు పట్టుకోవాలి కదా. మీరు దాదాపు ఈ ఏడాదిన్నర కాలంలోనే 120 పైగా దేవాలయాల మీద, హిందూ ధార్మిక సంస్థల మీద ఇటువంటి దాడులు సాగుతున్నాయి. ఏ ఒక్కరిని కూడా పట్టుకున్న దాఖలాలు ఎక్కడ కూడా కనపడవు. అంతర్వేది దేవాలయంలో అక్కడ రథం దగ్ధం మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టమని చెప్పారు. ఇప్పటి వరకు కూడా దానికి అతిగతి లేదు, ఎంక్వైరీ అతిగతి లేదు, ఎవరు చేసారో కూడా తెలియట్లేదు. అదేవిధంగా మొత్తం మేము డిమాండ్ చేసేది ఏంటంటే 120 పైగా రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాదిన్నరగా జరుగుతున్న ఈ హిందూ దేవాలయాల మీద జరుగుతున్న ఈ దుర్మార్గాలకి మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఓ మూకమడిగా సిబిఐ ఎంక్వైరీ చేయండి, దోషుల్ని ఎవరో మీరు పట్టుకోండి, వాళ్ళు కఠినంగా శిక్షించండి, ప్రజాబాహుళ్యంలో నడివీధి మీద రోడ్డు మీద ఉరి తీయండి వాళ్ళని, అప్పుడు కానీ మిగతా వాళ్ళకి బుద్ధి రాదు. కేవలం మీరు ఎదుటి పార్టీ మీద తెలుగుదేశం పార్టీ మీద లేకపోతే ఇంకో పార్టీ మీద మీరు బురద జల్లే కార్యక్రమం చేసి వాళ్ళే చేశారు వీళ్ళే చేశారు అనిపించుకోవడం చాలా బుద్ధి తక్కువ పని. మీ చేతగానితనం మాత్రమే నేను చెప్పగలను, మీకు చేతగానితనంగా మీకు సమర్థత లేకుండా మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరు పరిపాలన మీరున్నారు, అధికారంలో మీరున్నారు, మిమ్మల్ని ఎవరు ఆఫ్ చేయగలిగారు? మీరు ఎవరిని ఆఫ్ చేస్తారా? మీరు ఎంక్వైరీ చేయండి, పట్టుకోండి దోషులు ఎవరో పట్టుకోండి. కేవలం హిందూ దేవాలపైనే టార్గెట్ చేస్తున్నారు, దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేవలం హిందూ దేవతలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా భారతీయ జనతా పార్టీ అనేది మాట్లాడలేదండి. నేను మాట్లాడేది ఏంటంటే హైందవ ధర్మం మీద జరుగుతున్న దాడిగా నేను భావిస్తున్నాను. దీన్ని గత సంవత్సరన్నర కాలంగా కూడా ఈ రాష్ట్రంలో హిందూ మత వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందని ప్రజలు అనుకోవడం ఏమాత్రం కూడా తప్పు లేదని నేను భావిస్తున్నాను, ప్రజలందరూ కూడా అదే భావిస్తున్నారు. అదేవిధంగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణ రెడ్డి కూడా ఉన్నారు, ఆయన మాట తెలుసుకుందాం. చెప్పండి సార్, హిందువులపై దాడులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇది ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని ఈ విధమైన కార్యక్రమాలు చేయడం అనేది భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. అటువంటి పరిస్థితి వాళ్ళ మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనిలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. ఇవాళ దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగడానికి అర్హత లేదు, ఆయన తక్షణం రాజీనామా చేయాలి. అదేవిధంగా శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమైన హోంమంత్రి కూడా తక్షణమే రాజీనామా చేయాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉంటే నేను దోషులను కఠినంగా శిక్షిస్తానని నామమాత్రపు సమీక్షలు చేయడం తప్పించి ఏ విధమైన చర్యలు తీసుకోకుండా మరలా ఈ దాడులను ప్రోత్సహించే దిశగా వారు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానివల్లనే దోషులకు కూడా ఈ కార్యక్రమాలు చేయడంలో ఎటువంటి నిరాటంకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని హైందవ ధర్మం పైన ఒక దాడిగా మనం అభివర్ణించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అశోక్ గజపతి రాజు గారు లాంటి వ్యక్తులను ఉద్దేశించి వెల్లంపల్లి శ్రీనివాసు లాంటి నామమాత్రపు వ్యక్తులు దోషములకు దిగుతూ ఉంటే
ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నారని సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నా. మొత్తం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాడులు పెరిగిపోతున్నాయి. ఆధ్యాత్మిక జిల్లాగా పెరిగిన తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది రథం దగ్ధం కావడం జరిగింది. పిఠాపురంలో దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయడం కూడా జరిగింది. తాళరేవులో ఆలయాలను ధ్వంసం చేయడం కూడా ఉంది. తాజాగా ఆధ్యాత్మిక నగరంగా పేరుగా రాజమండ్రి శ్రీరామనగర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం సంబంధించి కూడా రెండు చేతులను ధ్వంసం చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా కుట్రపూర్వకంగానే ఈ చర్యలు పాల్పడుతున్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సీబీఐ దర్యాప్తు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఓటే స్టూడియో రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.